వేల కోట్లు ఎలా ఎగ్ ఎగ్గొడతారు వేల వేల కోట్లు వేల వేల ఎకరాలు సంపాదిస్తారు మరి వాళ్ళు వాళ్ళందరూ అడగలేందుకు వాళ్ళ దగ్గరకు వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి డాక్టర్స్ ఉన్నారు అలాగే సమాచార రంగానికి సంబంధించిన పెద్దలు ఎంతమంది ఉన్నారు సమాచార రంగం అని చెప్పేసి కూర్చోబెట్టి మీరు చేయట్లేదు మీరు చేయట్లేదు అనుకుంటే ఎప్పుడో ఏలు పెట్టి నేను చేశానా మేము చేసామా మేము చేసి నేను అడుగుతాను ఎందుకంటే నేను చేసిన తర్వాత నేను మిగతా వాళ్ళని అడుగుతాను నేను చూపిస్తాను ముందు నేను ఇంత చేయగలను నాకంటే మీరు ఎక్కువ చేయండి నేను కోటి రూపాయలు ఇస్తే అక్షయ్ కుమార్ పాతి కోట్లు ఇచ్చాను సంతోషం అది అది నా స్థాయి కాదు నా స్థాయి కోటి రూపాయలు ఇవ్వగలను నా స్థాయి రెండు కోట్లు ఇవ్వగలను అక్షయ్ కుమార్ స్థాయి పాతి కోట్లు దాంట్లో మెహర్బానీ ఏం లేదు నా స్థాయి ఇంతే అలా కొంతమంది ఇవ్వరు మంచిది అది ఇది ఎవ్వరండి విరా విరాళం అనేది స్పందించి ఇవ్వాల్సిన తప్ప మీరు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేయడానికి లేదు నిజంగా మామూలుగానే క్వశ్చన్ చేయడానికి లేదు అలాంటిది ఈ కరోనా పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఆగిపోయింది ప్రపంచం అంతా అసలు డబ్బే పుట్టట్లేదు బయట పోనీ డబ్బు ఎలా పుట్టదు మనం పనిచేద్దామంటే పని చేయడానికి పనిచేసే అవకాశాలే లేవు మాస్కులు వేసుకొని కనీసం కూలి పని చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి పని పని దొరకదు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అదనంగా వినాలంటే కొంచెం అందరికీ ఇబ్బంది పరిస్థితి అనుమానం లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితి అందుకని దీన్ని భాగస్వామ్యం చేయాలందరినీ ఉదాహరణకి తెలి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వీళ్ళందరూ ఇచ్చారు అంటే ముందు ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెరీ ప్రో ప్రోయాక్టివ్ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అప్పీల్ చేశారు అప్పీల్ చేస్తే తర్వాత వారి కింద ఉన్న మంత్రివర్గులు అంద సభ్యుల మంత్రివర్గం కూడా ప్రతి ఒక్కరిని వారి వారి స్థాయిలో అన్ని రంగాలను కూడా వాళ్ళు రీచ్ అవుట్ అయ్యారు మీరు కొంచెం నిలబడాలంటే అందరికీ ఇబ్బంది అయినప్పటికీ నేను ఇబ్బంది లేకుండా ఎందుకు మాట్లాడుతున్నానంటే పని జరిగినప్పుడు ఒక సంపద సృష్టిస్తున్నప్పుడు సంపద తీయచ్చు కానీ సంపదే సృష్టించలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అడిగితే ఖచ్చితంగా ఒక ప్రోయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ప్రోయాక్టివ్గా ఉన్న గవర్నమెంట్ కాబట్టి ఇబ్బంది అయినా సరే ఇచ్చారు అందరూ అలాగే ఆంధ్రప్రదేశ్కి గురించి కూడా ఇందాక మీరు అన్న మాటలు వింటా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందరినీ రీచ్ అవుట్ అవ్వాలి అక్కడ ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ అందరూ కూడా రీచ్ అవుట్ అయ్యి ఇట్లాంటి సమస్యలు ఇంత వరద ఉంది నా అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ప్రతి పార్టీలు లేకపోతే ఓడిపోయిన ప్రతి పార్టీలు గెలిచిన అభ్యర్థులు వందల కోట్లు పెట్టి గెలిచిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు ఇది నిజంగా మీరు సమాజానికి మీరు రాజకీయాలంటే సమాజానికి సేవ చేయాలన్న భావనతో మీరు అందరూ వచ్చారు కాబట్టి రేపొద్దున పెట్టుబడి కోసమైనా సరే ముందు కానీ ఈ విపత్తు సమయంలో మీరు కూడా పెద్ద మనసుతో బయటకు వచ్చి ఈ వరదల్లో చిక్కుపోయిన ప్రజలందరికీ మీరు అండగా నిలబడడం నేను మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను